चैतन्यम आतिथ्यम दातृत्वम कष्टपड़े तत्वम अभिजित्वम आधिपत्यम अन्नी कलिसी अमृतत्वम विजयवाड़ स्वंतम मा नागार इकड़ा कृष्णा जिला इंचार्ज मंत्री का चाला कालम पनि चेसिंदि अनुबंधम उन्ना कूडा फस्ट टाइम कनक दुर्गम्म वारी आशीस्सुलु उन्न वंगवीटि गड्ड पैन भारतीय जनता पार्टी कार्यकर्ता का इक्कड रावडं आंध्र राष्ट्र बीजेपी कार्यालयंलो मी अंदरितो अदि कूडा ना जन्मदिनं नाडु కొద్దిగా సమయం మీతో ముచ్చటించడానికి మీరందరూ నా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మదినం రోజు బ్రహ్మాండంగా అమ్మవారి దర్శనం ఆశీస్సులు నాకు లభించినందుకు అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇదేమి ఆఫీషియల్ మీడియా సమావేశమేం కాదు కాబట్టి మనము వి కెన్ స్టార్ట్ అవర్ కన్వర్సేషన్ థాంక్యూ సార్ మీడియా మిత్రులు ఎవరన్నా మాట్లాడు ఒక అభిమానిని అభిమానం చాటుకుంటున్నాము మోడీ గారికి నాకు ఉన్నట్టు ఉంటుంది ఒక అభిమాని ఒక రిలేషన్షిప్ వి అడ్మైర్ సంబడి సో వి విల్ రిమెంబర్ దెం ఎట్ కరెక్ట్ ద రైట్ టైం వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ విజయవాడ వచ్చి వంగవీటి గారిని గుర్తు చేసుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను ఐ యామ్ నాట్ అవేర్ సార్ ఫ్యామిలీ విజయవాడతో అనుబంధం ఉందండి మా నాన్నగారు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు దాని గురించి చెప్పాను నేను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు ఆయన మా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా స్వాగతించే తత్వము ఇన్ జనరల్ గా ఉంటది కానీ దాని నిర్ణయము మా హైకమాండ్ పార్టీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ వాళ్ళు నిర్ణయం చేస్తారు It is up to them. From wholeheartedly, we will welcome everyone. Kavita gar liquor scam lo irukunnaru. ఇప్పుడు ఆవిడ ఒక ఎమ్మెల్సీ ప్రతిసారి ప్రైవేట్ జెట్లలో ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు ప్రైవేట్ జెట్ల ఖర్చు ఎవరు పెట్టారు ఓబ్రాయ్ హోటళ్లలో మీటింగ్లు ఆ లాబీయింగ్ చేయటము నెలల తరబడి ఇవన్నీ గమనించిన ఢిల్లీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొందరు
ఆమెని ప్రశ్నించారు. దానికి జవాబు చెప్పకుండా నన్ను అంటే దట్ ఇస్ అప్ టు హర్ కోర్టుకు వెళ్ళే హక్కు రాజ్యాంగం అందరికి ఇచ్చింది. ప్రశ్నించే హక్కు కూడా అదే రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి కవిత గారిని మేము కోరేది ఏంటంటే ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. కోర్టుని ఆశ్రయించడం సరే, మీరు ఆశ్రయించారు, దాని గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు. మీడియా సమావేశం పెడితే మీడియా మిత్రులు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇచ్చే దమ్ము ధైర్యం పెంచుకోండి. మాట్లాడి వెళ్ళిపోయేటట్టు అయితే మీడియా మిత్రుల్ని అంత దూరం పిలవాల్సిన అవసరం ఏముందండి? వీడియో తీసి పంపిస్తే సరిపోయాయి. ప్రజాక్షేత్రంలో ఉన్నాము, ముఖ్యమంత్రి కుటుంబంలో సభ్యురాలుగా ఉన్నారు, కాబట్టి ఇంకా పారదర్శకత ఎక్కువ ఉండాలి. మీకు కోర్టును ఆశ్రయించడం ఎంతవరకు సబబు అది ఆవిడ వి విల్ లీవ్ ఇట్ టు హర్. సాఫ్ట్వేర్ ఏంటండి ఇది అన్నారు? సాఫ్ట్వేర్ దాన్ని ఎట్లా చూడాలంటే ఎంఐఎం లా అండ్ ఆర్డర్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా చూస్తాను నేనైతే. ఎవరు సురక్షితంగా ఉన్నారు ఎవరు లేరు అని ఎంఐఎం వాడు చెప్తున్నాడంటే దాన్ని బట్టి మీకు అర్థమయ్యేది కేసీఆర్ ప్రభుత్వం ఎంఐఎం చెప్పు చేతుల్లో ఉంది. ఇట్ ఈస్ క్లియర్. దానికి ఇంకా ఇప్పటివరకు ముఖ్యమంత్రియో వేరే మంత్రియో హోంమంత్రియో ఖండించకపోవడం మా దురదృష్టం. ఎంఐఎం ఆడిన టాట పాడిమన్నట్టు పాట ఉంది పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వానికి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో పెట్టుకోవటం, ఎటువంటి అఘాయిత్యం జరగకుండా చూడటం ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వ బాధ్యత. వీ కెన్ ఓన్లీ కోఆపరేట్. వీ విల్ కోఆపరేట్. ఒక సిచ్యువేషన్ ఏర్పడుతున్నది అన్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా సూపర్వైజ్ చేయమనడం దేశ ప్రభుత్వాన్ని బెటర్ బీ సేఫ్ దెన్ సారీ అన్నట్టు.